తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శుభాకాంక్షలు కూడా చెప్పి ఉన్నారు. వారికి, గెలిచిన ప్రతి అభ్యర్థికి కూడా ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశంలో 100 కోట్ల మంది తమ ఓటును వినియోగించుకొని సక్రమంగా మరి ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద ప్రక్రియ నిర్వహించడం అంటే కష్టతరమైన ప్రక్రియ. అయినప్పటికీ దిగ్విజయంగా ఈ కార్యక్రమం ముగియడం, ఈరోజు విజేతలు అందరూ కూడా ఎన్నిక కావడం, వారందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరొకసారి మాకు మెజారిటీ స్థానాలు కట్టబెట్టి మరి మళ్ళీ ఒకసారి రేపటి రోజున కేంద్రంలో మనకు కావలసిన హక్కులు సాధించుకునే బాధ్యతను కూడా మా మీదనే పెట్టారు. మేము డెఫినెట్గా ఆశించాం మెరుగైన ఫలితాలు రావాలని. మేము 16 స్థానాలు రావాలని కోరుకున్నాం, కష్టపడ్డాం. టీఆర్ఎస్ కార్యకర్తలు లక్షలాదిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా కష్టపడ్డారు, చాలా శ్రమపడ్డారు. ఇంత ఎండలో కూడా ప్రజలు కూడా ఆశీర్వదించారు, ఓట్లు కూడా వేశారు. కానీ అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం. మాకు 9 స్థానాలు ఇచ్చారు, మా మిత్రపక్షం కూడా హైదరాబాద్లో వారు కూడా గెలిచారు. మిగతా 7 స్థానాల్లో కొన్ని వీరు కొన్ని వారు కూడా గెలిచారు. గెలిచిన కాంగ్రెస్ మిత్రులకు, అదే రకంగా బీజేపీ మిత్రులకు కూడా తెలంగాణలో ఎవరైతే గెలుపొందారో వారికి కూడా మా శుభాకాంక్షలు. తప్పకుండా ప్రజల తీర్పు శిరోధార్యం అనుకున్న తర్వాత ఒకవైపు ఇప్పటికే మాకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అఖండమైన మెజారిటీనిచ్చి మాకు అప్పజెప్పారు కాబట్టి ఆ బాధ్యతను కూడా సవ్యంగా నిర్వర్తిస్తూ రాబోయే 4.5 సంవత్సరాలు కూడా తెలంగాణ ప్రజా శ్రేయస్సు కోసం, తెలంగాణ ప్రజల కోసం అంకితమై నిబద్ధులుగా పనిచేస్తామని చెప్తూ మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు. మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, ఓట్లు వేసిన ప్రజలకు, మళ్ళీ ఒకసారి తెలంగాణలో మెజారిటీ స్థానాలు మాకు కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా కూడా మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకా వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఒడిశాలో 5వ సారి తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్న నవీన్ పట్నాయక్ గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటములు ఇవి జరుగుతూ ఉండే అత్యంత సహజమైన కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఓడిపోయిన వారిని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని చెప్పి ఆయన కించపరిచే విధంగా నేను మాట్లాడను. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఒక న్యాచురల్ ప్రాసెస్ కింద తీసుకోవాలి తప్ప దాన్ని ఈరోజు వారిని దెప్పిపోవడం ఇంకోటి చేయడం మంచిది కాదని నా భావం. ఇంకా రిజల్ట్ డిక్లేర్ చేసినట్లేదు బ్రదర్, మీరు చేయడం మంచిది కాదు, అది వారు చేయాలి పని. ఎలక్షన్ కమిషన్ చేయాలి, మనం చేయకూడదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు 5 నెలల కిందట 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ధరావత్ కోల్పోయింది. ఇప్పుడు కొన్ని చోట్ల గెలిచింది, 3 చోట్ల గెలిచింది లేదా 2 చోట్ల గెలిచింది, ఇంకా 2 చోట్ల కౌంటింగ్ నడుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి. మేము కూడా ఒక పార్టీగా కూర్చొని, సంస్థగా కూర్చొని మా అధ్యక్షుల వారు, అదే రకంగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గం అందరూ, మా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మేము కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మేము మెరుగైన ఫలితాలు ఆశించాం, కష్టపడ్డాం, దానికి తగ్గ విధంగానే తీర్పు ఉంటుందనుకున్నాం. కానీ కొన్ని చోట్ల మరి దానికి భిన్నంగా వచ్చింది. కాబట్టి మేము కూడా ఆలోచించుకోవాలి, ఏం జరిగింది అనేది విశ్లేషించుకోవాలి. అంతేగాని ఈరోజే రిజల్ట్స్ ఇంకా పూర్తిగా కూడా డిక్లేర్ కాలేదు అధికారికంగా. కాబట్టి ఈరోజుకి ఈరోజు అన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. ప్రజా తీర్పు ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా శిరోధార్యం. అది మేము ఇంకో బహానా పెట్టో ఇంకోటి పెట్టో ఈరోజు ప్రజా తీర్పును మేము తప్పుపట్టాం. డెఫినెట్గా ప్రజా తీర్పు శిరోధార్యం. ప్రజాస్వామ్యంలో వారికి మించిన బాసులు ఎవరు లేరు. వారు మాకు ఈరోజు మెజారిటీ స్థానాలు ఈరోజు మాకే మళ్ళీ కట్టబెట్టారు పార్లమెంట్లో కూడా. టీఆర్ఎస్ పార్టీకే ఈరోజు తెలంగాణలో మళ్ళీ తిరిగి మెజారిటీ స్థానాలు 17 ఉంటే 9 మాకే కట్టబెట్టారు. కాబట్టి వారి తీర్పును మన్నించి వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల ప్రణాళికలో అదే రకంగా మన గతంలో నిర్దేశించుకున్న ప్రాధాన్యాలు కూడా ఏవైతున్నాయో, ప్రజలు ఆశిస్తున్నవి కూడా ఏవైతున్నాయో వాటికి అనుగుణంగా ప్రజాసేవకు పునరంకితమై పనిచేస్తూ ముందుకు పోతాం. రాబోయే 4.5 సంవత్సరాలు మరి ఏ ఎన్నికలు కూడా లేవు కాబట్టి ఇంకా నిర్విఘ్నంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ డెఫినెట్గా ముందుకు పోతాం. ఇక జాలిగాయి, రేపు ఎల్లుండి మాట్లాడదాం ఇక మిగతా.
కాక ఈరోజే అన్నీ మాట్లాడేస్తే ఇంకా మళ్ళీ తర్వాత ఏముండదు, మళ్ళీ ఎన్నికలు కూడా లేవు, మీకు కూడా ఏముండదు బ్రదర్. ఈరోజే కదా రిజల్ట్స్ వచ్చినాయి, కాక ఈరోజే కదా రిజల్ట్స్ వచ్చినాయి. మాకు అందరూ పాజిటివే బ్రదర్, వీళ్ళు పాజిటివ్, వాళ్ళు నెగిటివ్ ఏం లేదు, అందరూ పాజిటివే. మాకు ఎవరితోనూ ఎలాంటి వ్యక్తిగతమైన పంచాయతీలు, గెట్టు పంచాయతీలు లేవు. వారు ఆ రాష్ట్రానికి ఉండేవారు, మేము ఈ రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మాకు ఎవరితోనూ వ్యక్తిగతమైన తగాదాలు లేవు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో వస్తే ఎవరితోనైనా కొట్లాడడానికి సిద్ధం, అందులో ఏమీ రాజీ ఉండదు. అట్ ది సేమ్ టైం మేము ఎవరితోనూ కూడా వ్యక్తిగతమైన ద్వేషాలు కానీ శత్రుత్వాలు కానీ లేవు, ఉండబోవు. అది మా విధానం కాదు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, పొరుగువారితో ప్రేమగా ఉండాలని మొదటి నుంచి కోరుకున్నాం, అదే మాదిరిగా ఉన్నాం, భవిష్యత్తులో కూడా అదే మాదిరిగా ఉంటాం. థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ హ్యావ్ నథింగ్ ఇస్ హ్యాపెన్ సో ఫార్. ఎలక్షన్ రిజల్ట్ హెస్ నాట్ బీన్ డిక్లేర్డ్, యూ షుడ్ బి అవేర్. That's what I'm saying. It has not been declared. Let us not rush into any kind of premature conclusions. And these things do happen in politics. Don't jump to any conclusions. These things do happen in politics. This is a country where, you know, several stalwarts have lost. So even Kavita as a candidate may have lost an election. If that is actually an eventuality, she may have lost an election. We will definitely sit together as a party, analyze, and see what went wrong and what happened where. Because a lot of places there are reports also that Congress also has, you know, colluded with BJP, and there are, you know, several other factors also. We have to go through all of them in detail because the results are just coming out. We need time to sit, think through, talk to our local leaders also, and then see what went wrong. That's not true. That's what I'm saying. That's not true, firstly. They were not farmers. They were political party representatives belonging to Congress and BJP. You'll all find out. I mean, just go and probe there a bit more. You'll understand more about it. Thank you.